ఓం శాంతి. ఈ సెషన్లో పరమాత్ముని సత్యపరిచయాన్ని తెలుసుకుంటాం. రాజయోగానికి ఆధారము పరమాత్ముని యొక్క సత్య స్వరూపం. ప్రపంచంలో సాధు సత్పురుషులు ఎంతో మంది పరమాత్మ యొక్క సత్యపరిచయం కొరకు ఎంతగానో అన్వేషిస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆత్మ గురించి ఒప్పుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు. కానీ పరమాత్మని దగ్గరికి వచ్చినప్పుడు ప్రపంచంలో అనేక మందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. పరమాత్మ గురించి కొందరంటారు ప్రకృతియే పరమాత్మ, కొందరు ఆత్మయే పరమాత్మ అని, కొందరు బ్రహ్మతత్వమునే భగవంతుడు ఈశ్వరుడు అని అంటారు, కొందరు భగవంతుడు నిరాకారుడు, అతడు నామరూపాలకి అతీతుడు అని అంటారు, కొందరు పరమాత్మ కణకణంలో వ్యాపించి ఉన్నారు అని అంటారు, మరికొందరు పరమాత్మనే లేరు అని అంటారు. మరి సత్యమేమిటి? వీటిలో ఏది సత్యం? పరమాత్మ గురించి ఒక కాన్సెప్ట్లా వింటూ వచ్చారే కాని అతని వాస్తవిక స్వరూపమును తెలుసుకోలేదు. భగవంతుని యొక్క సత్య పరిచయాన్ని ఎవరు ఇవ్వగలరు? పరమాత్మ కంటే వేరెవరు అతని పరిచయాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే అతనికి మించి ఉన్నతమైన వారు వేరెవ్వరూ లేరు. అలాంటప్పుడు అతని పరిచయాన్ని అతను తప్ప వేరొకరు ఎలా ఇవ్వగలరు? ఉదాహరణకి, బంగారం యొక్క నాణ్యతను గుర్తించాలంటే కంసాలు ఏం చేస్తాడు? గీటురాయితో దాని యొక్క నాణ్యతను గుర్తిస్తాడు. అలానే పరమాత్మను గుర్తించేందుకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల ఆధారంగా అతను పరమాత్మన కాదా అనేది మనం గుర్తించగలం. పరమాత్మ అందరికంటే భిన్నంగా కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు. పరమాత్మ అంటే సర్వధర్మ మాన్యుడై ఉండాలి. అంటే పరమాత్మ యొక్క పరిచయాన్ని సర్వధర్మాల వారు అంగీకరించాలి. ఎందుకంటే సృష్టిలో సర్వాత్మలకి పరమాత్మ తండ్రి ఒక్కరే. పరమాత్మ అంటే సర్వోచ్చ శక్తి అయి ఉండాలి. అంటే అతనికి పైన వేరెవ్వరూ ఉండరు. పరమాత్మయే అందరికంటే ఉన్నతమైన వారు. పరమాత్మయే సర్వలకు తల్లి, తండ్రి, గురువు, శిక్షకుడు, సర్వము కూడా. అందుకే భగవంతుణ్ణి ఏమంటారు? నీవే తల్లివి, తండ్రివి, బంధు, సఖ, సర్వము నీవేనయ్యా అని పరమాత్మని మహిమ చేస్తాము. అంటే అందరికీ పరమాత్మయే తల్లి, తండ్రి. కానీ పరమాత్మ కంటూ తల్లి, తండ్రి, గురువు వేరెవరు ఉండరు. అందుకే పరమాత్మని అజన్ముడు, అయోనిజ అంటారు. అదేవిధంగా పరమాత్మగా అంగీకరించాలంటే పరమాత్ముడు సర్వోపరి అయి ఉండాలి. సర్వోపరి అంటే అనేక చక్రాల నుండి పరమాత్ముడు అతీతంగా ఉంటారు. దేహము దేహ సంబంధాల చక్రం నుండి, కర్మ కర్మఫలం యొక్క చక్రం నుండి, పాపపుణ్యాల చక్రం నుండి, సుఖదుఖాల చక్రం నుండి అతీతంగా ఉంటారు. అంటే దేహము దేహ సంబంధాలు, కర్మ కర్మఫలము, పాపపుణ్యాలు మరియు సుఖదుఖాలు ఈ యొక్క చక్రాల్లోకి రానివాడే పరమాత్ముడు. ఇక పరమాత్మ సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే సర్వము తెలిసినవాడు అంటారు కదా, అన్నీ తెలిసినవాడు భగవంతుడు అని. అంటే సృష్టి యొక్క ఆది, మధ్య, అంత్య జ్ఞానం తెలిసినవాడు అయి ఉండాలి. పరమాత్మ సర్వగుణాల్లో, సర్వశక్తుల్లో ఆనందుడై ఉండాలి. భూమినే కాగితంగా చేసి, మొత్తం సాగరాన్ని సిరగా చేసి, అడవిని కలంగా మార్చి, సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవి కూర్చుని రాసిన పరమాత్మని యొక్క మహిమ తెరగనిది అని మహిమ చేస్తూ ఉంటారు. పరమాత్మ యొక్క వాస్తవిక పరిచయాన్ని తెలుసుకున్నాక ఈ లక్షణాలన్నీ పరమాత్మలో ఉన్నాయా లేదా చూద్దాం. సర్వధర్మ మాన్యుడై ఉండాలి. మరి అన్ని ధర్మాల వారు పరమాత్మని ఏ రూపంలో ఆరాధిస్తున్నారు? హిందూ ధర్మాన్ని తీసుకున్నట్లయితే, హిందూ ధర్మంలో ఏ శుభకార్యం చేసినా మొట్టమొదట దీపాన్ని వెలిగిస్తారు.
పూజ చేసేటప్పుడు చివరిలో హారతి రూపంలో మరలా దీపాన్నే వెలిగిస్తారు. పూజకు కావలసిన సామాగ్రి ఏది లేకపోయినా పూజ జరుగుతుంది, కానీ దీపం లేకుండా పూజ అనేది జరగదు. అంటే హిందూ ధర్మంలో దీపానికే ప్రాధాన్యతను ఇచ్చారు. కార్తీక మాసంలో కూడా లక్ష దీపారాధన, కోటి దీపారాధన చేస్తూ ఉంటారు. ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం వస్తుంది అంటారు. అదేవిధంగా మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచినవి ద్వాదశ జ్యోతిర్లింగాలు. అందులో కూడా ఏమొచ్చింది, జ్యోతిర్లింగం అంటే పరమాత్ముడు జ్యోతిర్బిందు స్వరూపుడు అనేది మనకి అర్థమవుతుంది. అందుకే మన పురాణాల్లో చూసినట్లయితే ఎవరు తపస్సు చేసినా శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసినట్లుగానే చూపించారు. సర్వశ్రేష్టమై శిరోమణి శ్రీమద్ భగవద్గీతలో కూడా ఏముంది, అర్జునుడు పరమాత్మ యొక్క రూపాన్ని చూసినప్పుడు ఏమంటాడు, హే ప్రభు, నీ యొక్క రూపమనేది 1000 సూర్యుల కంటే చాలా తేజోమయంగా ఉంది, నేను చూడలేకపోతున్నాను, చాలించు ప్రభు అంటారు. అంటే అక్కడ అర్జునుడు పరమాత్మ యొక్క రూపాన్ని ఎలా దర్శించుకున్నారు, ఒక ప్రకాశాన్ని దర్శించాడు. అందుకే భగవంతుడు గీతలో కూడా తెలియజేస్తారు, నన్ను తెలుసుకునేవారు కోటిలో కొందరు, కొందరిలో ఏ ఒక్కరో అర్ధుగా గుర్తిస్తారు అని. ఎందుకంటే ఇప్పటి వరకు మనం దేహం అనే భావనలో ఉన్నాం కాబట్టి భగవంతుణ్ణి ఏదో ఒక దేహం రూపంలోనే మనం పూజిస్తూ వచ్చాము. ఉదాహరణకి పక్షికి తండ్రి పక్షి రూపాన్నే కలిగి ఉంటాడు, జంతువులకు తండ్రి జంతు రూపాన్నే కలిగి ఉంటాడు, మనిషికి తండ్రి మనిషి రూపాన్నే పోలి ఉన్నాడు, మరి ఆత్మకు తండ్రి ఆత్మరూపంలోనే ఉంటారు కదా. అందుకే భగవంతుణ్ణి మనం ఏమన్నాము, పరం ఆత్మ. మనం ఆత్మ అయితే మన యొక్క తండ్రి పరం ఆత్మ, పరమాత్మ అన్నాము. అందుకే భగవంతుడు అంటారు, నిన్ను నీవు యథార్థంగా గుర్తించలేనంత వరకు నీవు నన్ను గుర్తించలేవు అని. ఆత్మ గురించే తెలియనప్పుడు పరమాత్మ గురించి ఎలా అర్థం చేసుకోగలరు. దేహముండే వారెవరిని కూడా భగవంతుడు అనడానికి వీల్లేదు. ఇప్పటి వరకు మనం దేవతలనే భగవంతుడిగా ఆరాధిస్తూ వచ్చాం. కృష్ణుణ్ణి భగవంతుడు అని అంటారు. మరి కృష్ణుడు కూడా శివలింగాన్నే పెట్టి పూజించాడు, అందుకే గోపీశ్వరం ఆలయం ఉంది. అదేవిధంగా రాముడే భగవంతుడు అని ఆరాధిస్తూ వచ్చాము. మరి రాముడు కూడా ఏం చేశాడు, శివలింగాన్నే ప్రతిష్ఠించి పూజించాడు, అందుకే రామేశ్వరము అనే ఆలయం ఉంది. రాముడు ఈశ్వరుణ్ణే పూజించాడు. సకల దేవతలకు కూడా తండ్రి ఎవరు, ఈశ్వరుడు. అందుకే ఈశ్వరుణ్ణి దేవాది దేవుడు అంటారు, మహాదేవుడు అని అంటారు, శివశంభు అంటారు. శివశంభు అంటే స్వయంగా తనకు తానుగానే ఈ సృష్టి పైకి వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. అదేవిధంగా క్రిస్టియన్ ధర్మంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు కూడా నా తండ్రి వెలుగయ్యున్నాడు, గాడ్ ఈస్ లైట్ అని చెప్పారు. అంతేకాని నేను భగవంతుణ్ణి అని ఎప్పుడు చెప్పలేను, దైవ కుమారుణ్ణి అని చెప్పాడు. అదేవిధంగా ముస్లిం ధర్మంలో అల్లాయక్ నూర్ హే అంటారు. నూర్ అంటే వెలుగు, ప్రకాశం. అదేవిధంగా బౌద్ధ ధర్మంలో కూడాను దీపమును పెట్టి దాన్నే తదేకంగా చూస్తూ ధ్యానం చేస్తారు, శాంతిదూత అని అంటారు. సిక్కు ధర్మ స్థాపకుడు గురునానక్ కూడా పరమాత్మ నిరాకార్ ఏక ఓంకార్ సత్యనాం అన్నారు, అంటే పరమాత్ముడు నిరాకారుడు అని చెప్పాడు. ధర్మపితలందరూ కూడాను పరమాత్ముని వైపే సూచన ఇచ్చారే కాని మేమే పరమాత్మ అని ఎక్కడ చెప్పలేదు. అదేవిధంగా సైన్స్ కూడా ఏం చెప్తుంది, ఈ సృష్టిని ఏదో ఒక శక్తి నడిపిస్తూ ఉంది అని. దాన్నే మనం సుప్రీం పవర్ అంటున్నాం. అంటే అన్ని ధర్మాల వారు డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ గా పరమాత్మ యొక్క రూపం జ్యోతిర్బిందు స్వరూపాన్నే ఆరాధిస్తున్నారు. ఇక పరమాత్మని యొక్క నామం, పరమాత్మని నామం అనేది అతని యొక్క కర్తవ్యంపై ఆధారపడి ఉంటుంది. పరమాత్మని నామము శివ, సదా శివ. సదా అంటేనే ఎల్లప్పుడు.
ఈ శివ అనే పదం అనేది ఒక ధర్మానికి సంబంధించింది కాదు, అన్ని ధర్మాలకి తండ్రి ఒకరైనప్పుడు అతని నామం కూడా అందరికీ వర్తిస్తుంది. శివ అంటేనే శుభకరి, కళ్యాణకారి, మంగళకరుడు అని అర్థం. సదా అంటే ఎల్లప్పుడూ ఉండేవారు అని అర్థం. పరమాత్ముడు ఉన్నతమైన వారు అయినప్పుడు అతని నామం కూడా ఉన్నతంగానే ఉంటుంది. పరమాత్మ యొక్క పేర్లను మనం గమనించినట్లయితే అతని పేరు చివరిలో నాదుడు లేదా ఈశ్వర్ అనే పదంతోనే పూర్తవుతుంది, ఎండ్ అవుతుంది. నాదుడు అంటే ఈ సృష్టికి యజమాని, మాలిక్ అని. పరమాత్మ యొక్క పేర్లను లేదా టైటిల్స్ ను మనం గమనించినట్లయితే సోమనాథ్, అమరనాథ్, బబుల్నాథ్, వాద్యనాథ్, భోలానాథ్, బద్రీనాథ్, కేదారనాథ్, విశ్వనాథ్, పశుపతినాథ్, రామేశ్వర్, గోపీశ్వర్, విశ్వేశ్వర్, పాపకతేశ్వర్, మహాకాళేశ్వర్, ముక్తేశ్వర్, ఓంకారేశ్వర్, కృష్ణేశ్వర్, మల్లికార్జునేశ్వర్, త్రయంబకేశ్వర్, ఇలా ప్రతి ఒక్క పేర్లు చివరిలో ఈశ్వర్ లేదా నాథుడు ఆ పదం లేకుండా పేరు పూర్తి అవ్వదు. అంటే పరమాత్మకు సంబంధించినటువంటి ప్రతి పేరులో కూడాను ఉన్నతమైనటువంటి పదము చేర్చబడింది. శివ పరమాత్మకు ఉండే టైటిల్స్ వేరెవ్వరికీ లేదు. అమరనాథ్ అంటే అమరమైన ఆత్మలకి నాదుడు, తండ్రి. పాపకటేశ్వర్ అంటే పాపాలను నాశనం చేసేవాడు. శివునికి మాత్రమే పాపకటేశ్వర్ అనే టైటిల్ ఉంది, వేరెవరికి టైటిల్ లేదు. అదేవిధంగా ముక్తేశ్వర్ అందరికీ ముక్తిని లేదా మోక్షాన్ని ఇచ్చేవాడు శివ పరమాత్ముడు ఒక్కరే. అదేవిధంగా మహాకాళేశ్వర్ అంటే కాలుడికే కాలుడు, మహాకాలుడు అన్నారు. ఎప్పుడైతే ఈ సృష్టిలో అవతరిస్తారో అప్పుడు సృష్టిలో ఉండే సర్వ ఆత్మలను తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తారు. అందుకే మహాకాళేశ్వర్ అనే టైటిల్ అతనికి మాత్రమే చేర్చబడింది. అందుకే ఓం నమశివాయ, పరమపిత శివ పరమాత్మయ నమః అని అంటాం. ఇకపోతే పరమాత్మ ఎక్కడ నివసిస్తారు, పరమాత్మని యొక్క నివాస స్థానం ఏది? ఉదాహరణకి ఏదైనా విషయంలో సత్యం ఏంటి అని తేల్చుకోలేనప్పుడు అంతా ఆ పైవాడికే తెలియాలి, ఆ పైవాడికే వదిలేద్దాం అంటారు. అంటే పరమాత్మ నివసించే స్థానం పైన అనేది మనకి అర్థమవుతుంది. అందుకే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన దృష్టి పైకే వెళ్తుంది. హే భగవంతుడా అని అందరూ పైకే చూస్తారు. నెక్స్ట్ సెషన్లో పరమాత్మ ఎక్కడ నివసిస్తారు, పరమాత్మ యొక్క కర్తవ్యం ఏంటి, పరమాత్మ నుంచి వచ్చేటువంటి ప్రాప్తులేంటి అనే విషయాన్ని తెలుసుకుంటాము. రాజయోగానికి ఆధారము ఆత్మ పరిచయంతో పాటు పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయం. అచ్చా శాంతి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.